విరేచనాలు అవుతున్నప్పుడు మనం ఇచ్చే ఆహారం ఒకవైపు రోగి బలాన్ని కాపాడేది ఉండాలి, ఇంకోవైపు జీర్ణశక్తిని కాపాడేది గాను ఉండాలి. వీలైతే అదే విరేచనాలను తగ్గించేది గాను ఉండాలి. అలాంటి ఒక అద్భుతమైన ఆహారం ఇదిగో. పెసరపప్పులో నీరు ఎక్కువగా పోసి కట్టు తయారు చేసుకోండి. ఈ కట్టులో మీకు అభ్యంతరం లేకపోతే మాంసాన్ని బాగా ఉడికించి తీసిన రసం కలపండి. ఈ మొత్తానికి సమానంగా మజ్జిగ పోయండి. ఈ మిశ్రమంలో ధనియాలు, జీలకర్రలను నేతిలో వేయించి దంచిన పొడిని తగినంత కలపండి. ఒక గ్లాసుకి 2 చెంచాల వరకు కలపవచ్చు. అందులో తగినంత సైంధవ లవణం గాని లేకపోతే ఉప్పు గాని కలపండి. దీన్నే షడంగ పానీయం అంటారు. మీరు శాకాహారులైతే మాంసరసం కలపకుండానే దీన్ని తీసుకోండి. ఈ షడంగ పానీయం రోగికి శక్తినిస్తుంది, ఆకలి పుడుతుంది, విరేచనాల తీవ్రతను తగ్గిస్తుంది, నోటికి రుచి పుట్టిస్తుంది. జ్వరంతో దీర్ఘకాలంగా రోగి లంకణాలతో ఉన్నప్పుడు, ఆపరేషన్ అయినప్పుడు, గాయాలు అయినప్పుడు, ఆహారం మామూలుగా ఇవ్వడానికి అవకాశం లేనప్పుడు ఇది మంచి పానీయం. హాస్పిటల్లో బెడ్ మీద ఉన్న రోగులకు ఇది మంచి ఆహారం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులతో షేర్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.